हेलो फ्रेंड्स, वेलकम टू शेख बर्ड्स आदिलाबाद चैनल। विंटर सीजन स्टार्ट अवडम वल्ल मन बर्ड्स की मनम कोन्नी जाग्रतलु तीसुकोवाली, एंदुकंटे चल्लनी गाली ताकडम वल्ल मन बर्ड्स की जलुबु दग्गु इंका ज्वरम अच्चे चांस उन्नदी। इंका बर्ड्स की डैरेक्ट चल्लनी गाली ताकडम वल्ल बर्ड्स चनिपोये चांस कूडा चाला एक्कुवगा उन्नदी। चल्लनी गाली ताकडम वल्ल बर्ड्स ఏమీ తినకుండా డల్లుగా ఒక మూలకు కుసుండి ఉంటాయి. అందుకోసం ఇండోర్లో ఉంచుకున్న వాళ్ళు అంతా చల్లని గాలి రాదు, కానీ అవుట్డోర్లో బర్డ్స్ ఉంచుకున్న వాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ముందు ఫస్ట్ మన బర్డ్స్ కేజ్ కానివ్వండి, కాలనీ కానివ్వండి. నైట్ సమయంలో మొత్తం కాలనీని నాలుగు మూలలు కవర్తో లే ప్లాస్టిక్ కవర్ లేకుంటే ఏదైనా బట్ట తీసుకొని మొత్తం కాలనీని కవర్ చేసి ఉంచాలి. కొద్దిగా ఓపెన్ చేసి ఉంచాలి, పెంగిన మొత్తం కవర్ చేయాలి కాలనీ మొత్తం కానివ్వండి, కేజ్ కానివ్వండి. ఇంకా సెకండ్ మన బర్డ్స్కి కాలనీలో మనం యూజ్ చేసే ఎల్ఈడి లైట్ ఇప్పుడు యూజ్ చేయకూడదు. ముందు మనం యూజ్ చేసే 60 లేకుంటే 100 వోల్టేజ్ ఎల్లో కలర్ బల్బును ఇప్పుడు యూజ్ చేయాలి, ఎందుకంటే వాటి వల్ల కాలనీ ఇంకా కేజ్ కొంచెం వేడిగా ఉంటుంది. ఇంకా మూడవది మన బర్డ్స్కి ఇప్పుడు మట్టితో తయారు చేసిన పాత్రలో వాటర్ ఇవ్వకూడదు. మట్టితో తయారు చేసిన పాత్రలు మనం సమ్మర్ సీజన్లో యూజ్ చేయాలి, కానీ ఇప్పుడు వింటర్ సీజన్లో ప్లాస్టిక్ లేకుంటే స్టీల్తో తయారు చేసిన పాత్రలో మన బర్డ్స్కి వాటర్ ఇవ్వాలి. ఇంకా నాలుగవది మన నైట్ సమయంలో మన బర్డ్స్ కేజ్ కానివ్వండి, కాలనీ కానివ్వండి, అందులోకి వెళ్ళి వాటర్ని మనం తీసేయాలి. అలాగనే మనం వాటర్ అందులో ఉంచితే నైట్ మొత్తం వాటర్ చల్లగా అవడం వల్ల మార్నింగ్ బర్డ్స్ అవి వాటర్ తాగితే బర్డ్స్కి జలుబు దగ్గు ఇంకా జ్వరం వస్తుంది. అందుకోసం నైట్లో ఆ వాటర్ తీసేసి తర్వాత మార్నింగ్ వాళ్ళకు వాటర్ ఇచ్చే వాటిని కొంచెం వాటర్ని వేడి చేసి ఇవన్నీ ఎక్కువ కూడా వేడి చేయకూడదు, కొద్దిగా వేడి చేసి మన బర్డ్స్కి మార్నింగ్ సమయంలో మనం ఇప్పుడు వాటర్ ఇవ్వాలి. ఇప్పుడు ఐదవది మన బర్డ్స్కి సీడ్ మిక్స్ ఇప్పుడు చేంజ్ చేయాలి. సీడ్ మిక్స్ వింటర్ సీజన్లో ఎలా తయారు చేయాలి దానిపైన ఆల్రెడీ ఒక వీడియో నేను నా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇప్పుడు మన బర్డ్స్కి వేడిగా ఉండే సీడ్స్ని మనం ఇవ్వాలి. అందులో సన్ఫ్లవర్ సీడ్స్ని కొద్దిగా మన బర్డ్స్కి ఎక్కువగా ఇప్పుడు ఇవ్వాలి. ఎక్కువ అంటే చాలా ఎక్కువ కూడా ఇవ్వద్దు, సమ్మర్ సీజన్ కంటే ఇప్పుడు మన వింటర్ సీజన్లో కొద్దిగా ఎక్కువ మన సన్ఫ్లవర్ సీడ్స్ని మన బర్డ్స్కి ఇవ్వాలి. ఇంకా మన బర్డ్స్కి గోధుమల్ని ఇప్పుడు 24 అవర్స్ నానబెట్టిన తర్వాత కొద్దిగా బాయిల్ చేసి మన గోధుమల్ని బర్డ్స్కి ఇవ్వాలి. ఇంకా వారానికి 2 సార్లు మన బర్డ్స్కి ఎగ్ ఫుడ్ ఇవ్వాలి. ఎగ్ ఫుడ్ ఎలా తయారు చేయాలి దానిపైన కూడా ఒక వీడియో నా యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ఇంకా వేరే ఏవేవి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలో అది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వింటర్ సీజన్లో ఇచ్చే సాఫ్ట్ ఫుడ్ ఇప్పుడు ఈ వీడియోలో చెప్తే వీడియో చాలా పెద్దగా అయిపోతుంది. ఇంకా మన బర్డ్స్కి ఇంకా ఏడవది మన బర్డ్స్ కాలనీ కానివ్వండి, కేజ్ కానివ్వండి. ఇప్పుడు ఎక్కువగా కడగకూడదు వాటర్తో, ఎందుకంటే అవి చల్లగా అవ్వడం వల్ల తడిగా ఉంటుంది, ఇంకా బర్డ్స్కు చాలా ప్రాబ్లం వస్తుంది. అందుకోసం మనం కావాల్సినప్పుడే వాటిని వాటర్తో కడగాలి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మన బర్డ్స్కి వింటర్ సీజన్లో ఏవేవి సాఫ్ట్ ఫుడ్ ఇవ్వాలో దానిపైన మీకు చెప్తాను ఫ్రెండ్స్. బాయ్.